కులగణనలు అనేటువంటిది నామకే వాస్తే అది ఇంకా బీసీలలో చీలిక తీసుకురావడానికి, ఇప్పుడు బీసీలలో ఏ కులం వాళ్ళైనా కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మత్స్యకారులు ఇట్లా ఎవరైనా కావచ్చు, కానీ వాళ్ళకి సంబంధించి అందరూ బీసీ అనేటువంటి పేరు మీద ఉండటం వలన ఇప్పటిదాకా వాళ్ళకి కొంతవరకు మెరుగైనటువంటి అంశాలు వస్తున్నాయి. కానీ వాళ్ళల్లో ఏ కులపు వాళ్ళు ఎక్కువ ఉన్నారు అన్న లెక్కలు తీస్తే చివరికి ఆ ఎక్కువ కులపు వాళ్ళకి వరకు ఇచ్చేసి పదవులు మిగతా వాళ్ళు తొక్కివేయబడతారు. ఇదే విషయం కదా ఇంతకుముందు మనం కూడా మాట్లాడుకుంది. అందుకోసమే కులగణన వద్దని ఆర్ఎస్ఎస్ మాట్లాడినటువంటి సందర్భంలో వాస్తవంగా దేశవ్యాప్తంగా ఎందుకు కులగణన చేయరు అన్నప్పుడు నేను ఇంతకుముందు చాలాసార్లు ప్రస్తావించాను. ఒక రాష్ట్రంలో బీసీ ఇంకో రాష్ట్రంలో ఓసీ అవుతారు, ఒక రాష్ట్రంలో ఓసీ ఇంకో రాష్ట్రంలో బీసీ అవుతారు. ఎస్సీలు కొన్ని చోట్ల బీసీలుగా ఉన్నారు, కొన్ని చోట్ల బీసీలు, ఇంకో చోట ఎస్టీలుగా కూడా ఉన్నారు. ఇప్పుడు అట్లాంటిదే చూస్తే ఆంధ్రాలో వాల్మీకి బీసీ, కర్ణాటకలో ఓసీ, ఆంధ్రాలో లంబాడి ఎస్టీ, రాజస్థాన్లో ఓసీ, ఆంధ్రాలో రెడ్డిలు ఓసీ, కర్ణాటకలో బీసీ, ఆంధ్రాలో గౌడ బీసీ, కర్ణాటకలో ఓసీ, ఇట్లాగ రకరకాల తేడాలు ఉన్నాయి అన్నటువంటి లెక్కలు చెప్పుకొస్తున్నాయి. ఈవెనే మొన్న మధ్యన ఆంధ్రాకి సంబంధించినటువంటి బీసీ కులాలు దాదాపు 19 కులాలని తెలంగాణలో తీసేలా బీసీల జాబితాలో నుంచి అట్లాగే ఉంటున్నాయి.